ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దర్గా విషయంలో ఇరు వర్గాలు దర్శనకు దారితీశాయి. దర్గాపై అనాదిగా తమకే హక్కులు ఉన్నాయని ఒక వర్గం, తాతల నుండి హక్కులు తమకే ఉన్నాయని మరో వర్గం వాదిస్తూ తోపులాట జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్గాకు తాళం వేశారు. సరైన ఆధారాలతో ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాతే సమస్య పరిష్కారం దొరుకుతుందని, అంతవరకు దర్గాకు తాళం వేసి ఉంటుందని పోలీసులు తెలిపారు. టెంపుల్కు సంబంధించి దర్గా విషయంలో గత 20 ఇయర్స్ నుంచి రెండు గ్రూపులు కూడా చెరొక సంవత్సరం చేసుకున్నారని తెలిసినది. దానిపైన కూడా ఇదివరకు వీళ్ళు కోర్టులో కేసులు వేసుకున్నారని తెలిసినది. కోర్టు కేసులు తీర్పు కూడా కోర్టు ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా వెళ్ళవద్దని ల్యాండ్ ఆర్డర్ కాపాడే ఉద్దేశంతో ఇద్దరిని కూడా సర్ది చెప్పడం జరిగింది.